మంత్రి పదవి తెరపై ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటే చెప్పినట్టు 2.5 ఏళ్లకు మంత్రివర్గాన్ని మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే గడువు కూడా దాటిపోయింది. ఇటీవల ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో జగన్ రాబోయే ఎన్నికలకు దిశానిర్దేశం చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించారు. జగన్ కొత్త కేబినెట్లో ఎవరెవరికి పదవులు దక్కనున్నాయనే విషయంపై విస్తృత చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా ముగ్గురు మహిళా ఎమ్మెల్యేల పేర్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలవాట పద్మావతి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్, గుంటూరు జిల్లా చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరి సామాజిక నేపథ్యాలు కూడా మంత్రి పదవులు దక్కడానికి ఎక్కువ అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జొన్నలవాట పద్మావతి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఈమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి. ఈయన రెడ్డి సామాజిక వర్గ నేత, ప్రస్తుతం రాష్ట్ర విద్యా సంస్కరణల కమిటీ సభ్యుడు. ఈమెకు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా ఎస్సీ రెడ్డి సామాజిక వర్గాలను సంతృప్తి పరచొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉషాశ్రీ చరణ్ విషయానికి వస్తే ఆమె బీసీ, భర్త రెడ్డి సామాజిక వర్గం. రానున్న ఎన్నికల్లో బీసీల ఓట్లపై జగన్ మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు. ఈమెకు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా ఇటు బీసీ అటు రెడ్డి సామాజిక వర్గాలను ఆకట్టుకోవచ్చుకునే వాదన వినిపిస్తుంది. అయితే వీరిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంది. ఇక చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజని విషయానికి వస్తే జగన్ అభిమానించే చెల్లిగా తోటి ఎమ్మెల్యేలు అంటుంటారు. ఈమె బీసీ, భర్త కుమారస్వామి కాపు సామాజిక వర్గం. విడదల రజనీకి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా ఒక దెబ్బకు రెండు పిట్టలనే చందంగా ఇటు కాపులు ఇటు బీసీ సామాజిక వర్గాలను పూర్తి స్థాయిలో తమ వైపు తిప్పుకోవచ్చని జగన్ ఆలోచనగా చెబుతున్నారు. మహిళా ఎమ్మెల్యేలో విడుదల రజనీకి ప్రత్యేక ఆకర్షణ ఉంది. కట్టు బొట్టు నాయకత్వ టీవీ మాట తీరు హోదాతో సంబంధం లేకుండా అందరితో కలుపుగోలు తనంతా వ్యవహరించడం రజనీకి కలిసొచ్చే అవకాశాలుగా చెబుతున్నారు. ఈమెకి మంత్రి పదవి ఇవ్వటం రానున్న ఎన్నికల్లో వైసీపీకి బీసీల్లో మరింత అభిమానం పెరుగుతుందనే అభిప్రాయం ఆ సామాజిక వర్గం నుంచి వినిపిస్తుంది. జొన్నలగడ్డ పద్మావతి, ఉషాశ్రీ చరణ్, విడుదల రజనీలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా రెండు సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారనడంలో రెండో మాటకు స్థానం లేదు. టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం.